రజనీకాంత్ నటించిన పేట సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రోబోట్ 2.0తో ఫామ్లోకి వచ్చిన రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ హిట్లపై కన్నేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మాణంలో తిరగెక్కుతున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. హాస్టల్ వార్డెన్గా సరికొత్త పాత్రలో నటించిన రజనీకాంత్ కొత్తదనంతో ఆకట్టుకున్నాడు. కథ సాగుతున్న కొద్దీ జరిగే పరిణామాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కొన్ని అనుకోని పరిణామాల వల్ల గ్యాంగ్స్టర్లతో చేరిన రజనీకాంత్ ఏం చేస్తాడన్నది సినిమా సారాంశం. బాలీవుడ్ దిగ్గజ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ, 96 మూవీ హిట్ పేరు త్రిష, విజయ్ సేతుపతి, సిమ్రాన్ లాంటి హేమా హేమీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం సినిమాని వేరే స్థాయిలోకి తీసుకెళ్లింది. మారణమాస్ పాట ఇప్పటికే చాలా పాపులర్ అయిపోయింది. ఈ సంక్రాంతికి విడుదల కానున్న తెలుగు సినిమాలతో పోటీ పడుతూ పూర్తి ఆత్మవిశ్వాసంతో రజని బరిలోకి దిగుతున్నాడు. మొత్తం మీద రజని తన అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్తో వచ్చి ఇంకా రోబో సంబరాలు మర్చిపోని తన అభిమానులకి మరింత సంబరాన్ని ఇచ్చే ప్రయత్నంలో చాలా వరకు సఫలం అయ్యాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.